ఒంగోలు బంగారు ప్రియులకు గాంధీ రోడ్ ఎన్వీఆర్ వారి శ్రావణం సేల్. ఈ శ్రావణ మాసంలో అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ ప్రియమైన కస్టమర్లకు ప్రతి తులం బంగారంపై మార్కెట్ ధరలతో పోలిస్తే 5000 రూపాయల వరకు గొప్ప ఆదా. అధిక తరుగులకు రాళ్ల ధరలకు స్వస్తి పలకండి. 916 హాల్ మార్క్ స్వచ్ఛత 100 సంవత్సరాల నమ్మకం. నల్లమల్లి ఎన్వీఆర్ ఎక్స్క్లూసివ్ గాంధీ రోడ్ ఒంగోలు. ప్రొప్రైటర్ ఎన్ బాలు బిటెక్. కానీ వాస్తవ పరిస్థితుల్లో చూస్తే ఎంత భావదారిద్ర్యం అంటే గంగమ్మ అనేటువంటి ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళ, రెక్కాడితేగానే డొక్కాడినటువంటి మహిళ, తన బిడ్డను కాలు కోల్పోయి కడుపు మంటతోటి మీ పార్టీ చుట్టూ తిరిగితే జెడ్పీ చైర్మన్ గాని స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి దగ్గరికి 4 సార్లు వస్తే మీరిద్దరూ కలిసి ఇచ్చినటువంటి 5 లక్షల సొమ్ములో 2.5 లక్షల రూపాయలు లంచం అడిగారు అంటే మిమ్మల్ని ఏమనుకోవాలి, మీ పాలన ఏమనుకోవాలి, శవాల మీద పేలాలు ఏలుకోవడం అంటే ఇది గాల? ఓసారి సింహావలోకం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. అవినీతి మీరు పాల్పడద్దు. మీడియా అంతా కూడా మన మీద దృష్టి పెట్టింది, ప్రతిపక్షాలన్నీ కూడా దృష్టి పెట్టినాయని చెప్తున్నాను. 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో మీకు అర్థం కాలేదా అవినీతి జరుగుతుందని? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత 65% నీకు ఓట్లేసి గద్దెనెక్కిస్తే జాబ్ క్యాలెండర్ ఏమైంది, మెగా డిఎస్సి ఏమైపోయింది, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావు, ఎన్ని వలసలు ఆపావని చెప్పి నీకు నువ్వు పరిశీలించుకోవాల్సినటువంటి సమయం. అసలు రాష్ట్రంలో వరదలు వచ్చాయి, వచ్చినటువంటి అకాల వర్షాలు గాలి కారణంగా తీవ్రమైనటువంటి నష్టం వస్తే ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి పొగాకు తోటలను పరామర్శించినటువంటి నాదుడు లేడు. ఈ జిల్లాలో మంత్రులు ఉన్నారు, మంత్రులుగా వెలగబెట్టినటువంటి మాజీ నేతలు ఉన్నారు. ఏమన్నా ఒక్క కూటన్న మీరు సందర్శించి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించారా? రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ హబ్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అరటి తోటలన్నీ గాలి కొట్టుకుపోయి అక్కడ ఏమన్నా పరామర్శించారా? లేదే. మరి ఎట్లా మిమ్మల్ని రైతు వ్యతిరేక ప్రభుత్వం అనాలా లేకపోతే ఏమనాలో అర్థం కావట్లేదు. ఏ వర్గానికి న్యాయం చేసావు? మద్యం పేరు మీద మహిళల యొక్క పుస్తీలు దించావు, రైతులకి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వకుండా వాళ్ళకు వచ్చేటువంటి ఇంప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో రాయితీతో కూడినటువంటి పరికరాలన్నీ తుమ్మలో తొక్కావు, యువతకు వలసలు పోయేటువంటి స్థితి తీసుకొచ్చావు.